రాష్ట్రంలో గడిచిన కొన్ని రోజులుగా బాధ్యతను మరిచినటువంటి ప్రతిపక్షాలు, బాధ్యతను విస్మరించినటువంటి పార్టీలు, కొంతమంది నాయకులు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నటువంటి తీరును టీఆర్ఎస్ పార్టీ పరంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి రిజల్ట్స్ విషయంలో ఈ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దుర్మార్గం, దారుణం. నిజంగా నాకు తెలిసి ఇటువంటి ప్రతిపక్షాలు మరి భారతదేశంలో ఒక తెలంగాణలో ఉన్నాయా, ఇంకెక్కడ ఉన్నాయా నాకైతే అర్థమవుతలేదు. ఒక సున్నితమైనటువంటి అంశం విద్యార్థుల జీవితాలకు సంబంధించినటువంటి అంశం, వాళ్ళ తల్లిదండ్రుల మనోభావాలు, విద్యార్థుల వయస్సు, వారి యొక్క మానసిక స్థితి, దీన్ని అంతా కూడా బేరీజ్ వేసుకొని ఆ ఇంటర్మీడియట్ రిజల్ట్స్కి సంబంధించినటువంటి అంశం మీద జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి పార్టీలు కూడా ఇవాళ వాళ్ళ ధర్మాన్ని విస్మరించి కేవలం అపోహలు విస్తరించాలి, ఈ రాష్ట్రంలో అనుమానాలు రేకెత్తించాలి, ఏదో జరిగిపోతుంది అనేటటువంటి ఒక గందరగోళాన్ని, అయోమయాన్ని సృష్టించాలనేటటువంటి వాళ్ళ తీరు నిజంగా ఒక రాజకీయ ఉన్మాద వైఖరిని సూచిస్తూ ఉంది, తప్ప ఇంకోటి కాదు. అసలు ఏం జరిగింది ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి రిజల్ట్స్ విషయంలో, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ విషయంలో? రిజల్ట్స్ వచ్చిన వెంటనే అక్కడ జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దుతూ ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించింది. మా గౌరవ మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఆ పొరపాట్లకు సంబంధించి, జరిగినటువంటి పొరపాట్లకు సంబంధించి అసలు ఏం జరిగింది ఏంది అనేటటువంటి విషయంలో, ఏం చర్యలు తీసుకోవాలనేటటువంటి విషయంలో చాలా సీరియస్గా 3 సభ్యుల కమిటీని కూడా నియమించడం జరిగింది. ఇమ్మీడియట్గా మా విద్యాశాఖ సెక్రటరీ గారు జనార్దన్ రెడ్డి గారు అందరూ కూడా అధికారులు రంగంలోకి దిగి మా ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ మేరకు తప్పులను వెంటనే సరిదిద్దుతూ విద్యార్థులకు భరోసానిచ్చేటటువంటి ప్రయత్నాన్ని, వాళ్ళ లోపల అపనమ్మకం లేకుండా చేసేటటువంటి ప్రయత్నాన్ని కూడా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారే స్వయంగా రంగంలోకి దిగి సమీక్షా సమావేశం నిర్వహించి ఎక్కడ కూడా విద్యార్థులు వేరే రకమైనటువంటి అపోహలు పెట్టుకోవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు, మీరు ధైర్యంగా ఉండండి, మీకు ఈ ప్రభుత్వం బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం, మేము అండగా ఉంటామని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా భరోసానిస్తూ, అదేవిధంగా రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఫ్రీగా విద్యార్థులకు అవకాశాలు ఇచ్చి ఫర్దర్గా వాళ్ళ కెరీర్ ఎక్కడ కూడా ఇతర ఎగ్జామ్స్కి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా నిర్వహించాలి. సో వాళ్ళ కెరీర్ లాస్ కాకుండా ఉండాలనేటటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది.